హలో అండి, తెలుగు నిర్వాణ ఛానల్కి స్వాగతం. బల్లికి సంబంధించి అనేక శకునాలను నేటికి చాలామంది నమ్ముతున్నారు. శరీరంపై బల్లి పడడం కొన్నిసార్లు శుభశకునంగా మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు. అయితే ఇవి ఎంతవరకు జరుగుతాయి, జరగవు అనేది ఎవరి నమ్మకం వాళ్ళవి. ఈ వీడియోలో బల్లి స్త్రీ మీద పడినప్పుడు ఏ ఏ శకునాలు నమ్మకాలు ఉన్నాయో చూద్దాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు ఇంకా తెలుగు నిర్వాణ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. స్త్రీలకు కలిగే ఫలితాలు. ఒకవేళ బల్లి తల మీద పడితే మరణ సంకటం, అదే కొప్పపై పడితే రోగాల భయం, పిక్కల మీద పడితే బంధువుల రాక, ఎడమ కన్ను మీద పడితే భర్త వేరొకరి ప్రేమను పొందటం, కుడి కన్నుపై పడితే మనోవ్యధ కలుగుదాం, అదే రొమ్ము లేదా వక్షస్థలం మీద పడితే అత్యంత సుఖము లేదా మంచి జరుగుతుంది, కుడి చెంప మీద పడితే మగ శిశువు జననము, అదే కుడి చెవి మీద పడితే ధనలాభము ఆదాయము, పై పెదవి మీద పడితే విరోధములు కలుగుతాయి, అదే కింద పెదవి మీద పడితే కొత్త వస్తువులు మీ చెంతకు చేరడం వంటివి ఉంటాయి. అదే స్త్రీలకు రెండు పెదవులపై పడితే కష్టాలు సమస్యలు, సనమునందు పడితే అధిక దుఃఖము, వీపు మీద పడితే ఏదైనా మరణవార్తను వినే అవకాశము ఉంటుంది. అలాగే గోళ్లపై పడితే చిన్న చిన్న కలహాలు గొడవలు ఉంటాయి, చేతి మీద పడితే ధన నష్టం ఉంటుంది, అదే కుడి చేయి మీద పడితే ధన లాభం ఉంటుంది, ఎడమ చేయి మీద అయితే మనోవ్యధ అంటే మనోచలనము లేదా ఏదైనా బాధ కలుగును, ఎడమ చేతి వేళ్ళపై పడితే భూషణ ప్రాప్తి అంటే నగల ప్రాప్తి కలుగును, అదే కుడి భుజం మీద పడితే కామరతి ప్రాప్తి, అదే తొడల మీద పడితే కామము, మోకాళ్ళ మీద పడితే బంధనము, చీలమండలము మీద పడితే కష్టాలు ఎక్కువయ్యే అవకాశం, అదే కుడికాలు శత్రునాశనము, కాలి వేళ్ల మీద పడితే పుత్రలాభము అంటే పుత్రుడు జన్మించడము, అరికాలిపై పడితే ఉన్నత పదవులు, మోకాలిపై పడితే వాహన లాభం, పాదముల మీద పడితే ప్రయాణము. అలాగే రాత్రి సమయంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉండవు. అయితే ఇక్కడ చెప్పినవన్నీ ఉన్నట్టుగా జరుగుతాయని కాదు, కానీ నమ్మకాన్ని బట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. అలాగే ఒంటిపై బల్లి పడినప్పుడు అవగాహన లేని వారు ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. బల్లి మన శరీరంపై ఎక్కడ పడినా కూడా వెంటనే తలస్నానం చేసి కుదిరితే దీపం పెట్టి నైవేద్యం పెట్టి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి, సరిపోతుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్వాణ ఛానల్. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.